ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో చలించిపోయిన టీడీపీ పట్టణ యూత్ లీడర్ శంకర్ భాస్కర్ ఆధ్వర్యంలో మరియు స్వామి వివేకానంద గ్రంథాలయ గ్రాడ్యుయేట్ యువకులు కలిసి తమ గ్రామంలో అటువంటి పరిస్థితి రాకూడదని, ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదని ముందుగా కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్, పీపీ కిట్లు, మాస్కులు, ఇతర అవసరమైన కరోనా బాధితులకు సంబంధించిన పరికరాలు చేయి చేయి కలిపి తమ గ్రామాలలో అవసరమయ్యే నిధులను ఏర్పాటు చేసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే మేమున్నామంటూ సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన యువకులు చేస్తున్న ఈ పనికి పలువురు అభినందిస్తున్నారు. తమ గ్రామాన్ని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఆ యువకులు ధ్వేయంగా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. సభ్యులకు, అలాగే రాపాక గ్రామ పెద్దలకు, అలాగే పాతిక మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రపంచంలో, మన దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో అన్నింటిలో ఉన్న ఈ పరిస్థితి, కరోనాని నిరంతరం కోసం మా గ్రామం తరఫున మా వివేకానంద గ్రాడ్యుయేట్స్ సభ్యులు సూచనల మేరకు నా ఆర్థిక దీంట్లో ఈ ఆక్సిజన్ సిలిండర్లు బెత్తించడం జరిగింది. ఎందుకంటే ఎవరు ఎటువంటి ఆక్సిజన్ లేకుండా చనిపోకూడదనే ఒక ధ్యేయంతో మా సంఘ సభ్యులు కానీ మేము కానీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా గ్రామంతో కాకుండా పొందూరు మండలంలో కూడా ఎవరికి ఎటువంటి ఆక్సిజన్ సదుపాయం కావాలన్నా సరే మా హెల్ప్ లైన్ నెంబర్లు మేము పెడతాము. ఎవరికి ఏ టైంలో సరే మేము అందుబాటులో ఉండి తరువాత వివేకానంద గ్రాడ్యుయేట్ సంఘం సభ్యులు, యువకులు అందరు కలిపి కరోనా రహిత గ్రామంగా జిల్లాలోని మరొక 10-15 రోజులు కష్టపడి రాపాకని కరోనా లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం.